సో ఎన్ని కమెంట్స్ వస్తున్నాయి, ఎన్ని పొగడ్తలు వస్తున్నాయి, 2,000 మంది పొగుడుతున్నారు, 2 లక్షలు 20 లక్షల మంది చూస్తున్నారు. సో రేషియో ఆఫ్ కమెంట్స్ వచ్చి, కానీ వ్యూవర్స్ చెప్పండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తుపట్టి మీరు పెళ్లి వారమండి చేశారు కదా, దట్ ఈస్ అప్రిసియేషన్ ఓన్లీ. అంటే మీరు బాగా చేస్తారు కిందన, అక్క నువ్వు బాగా చేస్తావు అన్న ఒక కమెంట్ పెద్ద డిఫరెన్స్ మేక్ చేయకపోవచ్చు. 20 లక్షల మంది చూస్తున్నారు, నువ్వు పెట్టిన వెంటనే ఇంతమంది నచ్చుకుంటున్నారు. సో నీ సోషల్ మీడియాలో కింద 20 కమెంట్లు రావచ్చు, నీకు ఫాలోవర్స్, నేను ఇష్టపడకపోతే నేను ఫాలో అవ్వరు కదా. లైక్ చేయడం కమెంట్ చేయడం కాదు, అంటే నిన్ను అడోర్ చేస్తున్నారు కాబట్టి దే ఫాలోయింగ్ యువర్ వర్క్, దే ఫాలోయింగ్ యూ పర్సనల్లీ. బయట నిన్ను చూసినా సరే నువ్వు ఈ ఇక్కడ ఈ సెకండ్ దగ్గర ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది అంటే ఎందుకంత చేస్తున్నారు అంటే బికాస్ దే ఆర్ లైకింగ్ ఇట్, దట్ ఈస్ అప్రిసియేషన్ ఓన్లీ. విరజిత, ఒక 5 ఇయర్స్ ముందు యూట్యూబర్గా అప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఈ 5 ఇయర్స్లో కొంచెం సక్సెస్ గెయిన్ అయ్యి ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా చెప్పొచ్చు, కెరీర్ చాలా స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇది చూసిన పెద్దవాళ్ళు కానీ బయట కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు లేకపోతే జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళకి ఏజ్ మెచ్యూరిటీ రాకముందే సక్సెస్ చూసేశారు, డబ్బులు చూసేశారు, అది ఏం చేయాలో తెలియక విపరీత ధోరణిలోకి వెళ్ళిపోయి ఇలా కెరీర్ లైఫ్ కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం సక్సెస్ఫుల్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఈ రేషియో ఎక్కువ కనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆర్ యువర్ కామెంట్ ఆన్ దట్? ఏమంటే దట్స్ అ వెరీ ఇండివిజువలిస్టిక్ థింగ్ అండ్ వీ కాంట్ పాస్ అ కమెంట్ ఆన్ దాట్, బికాస్ మారుతారు కదా. అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీ ఉన్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ లేదు, 20 ఇయర్స్ తర్వాత ఇలా ఉండదు. సో స్పాయిల్ చేసుకుంటున్నారు, పతనం అయిపోతున్నారా అన్నది, అంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎవరికి ఇమీడియట్గా దేని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలియవు. ఇట్ హ్యాపెండ్ అంటే అది దట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ అండ్ ఇండివిజువలిస్టిక్ థింగ్. ఎవరు కావాలని కెరీర్ స్పాయిల్ చేసుకోవాలి అనుకోరు. ఎక్కడో చేసిన ఒక యాక్ట్ అది పైలప్ అయ్యి అండ్ సమ్హౌ బర్స్ట్ అయిపోతుంది మీడియాకు వచ్చేసరికి, అది చిన్నది కూడా భూతద్దం అయిపోయి పోర్ట్రే అవుతుందో, మరి దట్స్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్ కమింగ్ అవుట్ అండి. అండ్ మేబీ పబ్లిక్ కూడా ఎక్కువ అటాచ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎవరినైతే అభిమానిస్తారో వాళ్ళ మీద చిన్న ఇది వచ్చినా సరే దాన్ని వాళ్ళు తీసుకోలేక బ్యాక్ ల్యాష్ అవ్వడం, అగైన్ అంటే ఇట్స్ అ వెరీ పర్సనల్. బట్ ఈ పబ్లిక్గా ఉన్నప్పుడు, పబ్లిక్గా వాళ్ళు విజిబుల్గా ఉన్నప్పుడు, వాళ్ళ వర్క్ విజిబుల్గా ఉన్నప్పుడు డూ యూ థింక్ ఇది అంటే వాళ్ళు ఎక్స్ట్రా కాన్షియస్గా ఉండాలి? దట్స్ వాట్ అంటే సీనియర్ యాక్టర్స్ కానీ ఈ ప్రొఫెషన్ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు చేస్తున్నది, అది వాళ్ళు ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కేర్ తీసుకుంటే ఐడియల్లీ. బట్ అంటే ఇట్స్ బోత్ వేస్, అంటే ద పర్సన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ బికాస్ దెర్ ఇస్ టూ మచ్ అటెన్షన్ ఆన్ యూ, అండ్ అదర్వైజ్ ఆల్సో చిన్న చిన్న ఇష్యూస్ని కూడా బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్ ఆర్ బికాస్ దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్ అది ఎక్కువ పోర్ట్రే అవ్వడం, అంటే ఇట్స్ నార్మల్. అంటే నువ్వు నడుస్తూ ఒక దగ్గర ఒక మెట్టు స్లిప్ అయి పడిపోయావు అంటే ఒక మామూలు మనిషి పడిపోతే అక్కడ గతుకుంది, మెట్టు స్లిప్ అయి పడు సమ్ ప్రొఫెషన్ ఒక సెలబ్రిటీ పడిపోతే ఆ గట్టులో వీళ్ళు నిర్లక్ష్యంగా నడిచారు. ఐ మీన్ ఇట్స్ టువర్డ్స్ హ్యూమన్, అంటే కాలు స్లిప్ అయి పడ్డారు అంటే ఏ మనిషి అయినా స్లిప్ అయి పడే ఛాన్స్ ఉంది. దాన్ని పబ్లిక్ ఫిగర్కి వచ్చినప్పుడు ఎక్కువ పోర్ట్రే చేస్తారు, నార్మల్ పర్సన్ అనేసరికి ఇట్స్ ఓకే ఇట్స్ ఫైన్ అన్నట్టు ట్రీట్ చేస్తారు. యా దే హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్ అండ్ ఐ థింక్ ద పీపుల్ అండ్ మీడియా ఆల్సో హ్యావ్ టు లిటిల్ చిల్ డౌన్. ఐ మీన్ వాళ్ళు మనుషులే కదా, కానీ మర్చిపోతున్నారు తప్పులు కూడా, అంత ఎంత స్పీడ్గా పాపప్ అవుతున్నాయి అవన్నీ డైల్యూట్ అయిపోతుంది. సమ్హౌ పబ్లిక్తో డైల్యూట్ అయిపోతుంది కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో వాళ్ళ ఫ్యామిలీస్ మీద పడిన ట్రామా 4 రోజులే రచ్చ ఉండొచ్చు, బట్ ఆ 4 రోజులు ఫ్యామిలీ కానీ ఆ మనిషి కానీ పడిందంతా వీళ్ళు 4 రోజులే మర్చిపోతారు. టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టు ఉంటారు, కానీ ఆ ఫ్యామిలీ అండ్ ఆ పర్సన్ గో త్రూ అయింది సమ్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు అది క్యారీ చేస్తారు. సమ్హౌ వి ఫర్గట్ టు బి కైండ్ అనిపిస్తుంది నాకు. అదైతే అనిపిస్తుంది, అంటే ఇన్విజిబిలిటీ కదా కామెంట్స్ కానీ ఏదైనా, అంటే ఐడెంటిటీ లేకుండా మాట్లాడేస్తున్నాం కానీ ఒక ఐడెంటిటీ ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాం కదా, ద ఫర్గెటింగ్ ఇట్ అంతే, అది హక్ అనేసుకుంటున్నారు. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ అండి, హౌ యూ వాంట్ టేక్ ఇక్కడ నుంచి ఎలా ఎలా వెళ్దామని, వేర్ యూ వాంట్ సీ యువర్ సెల్ఫ్? సో డెఫినెట్లీ ద సేమ్ ఫీల్డ్ పర్సూయింగ్ యాక్టింగ్, నాకు ఇంకేం రాదు. అంటే అఫ్ కోర్స్ చదువుకున్నానో జాబ్ వస్తుంది కానీ నేను అది చేయాలనుకోవట్లేదు కాబట్టి ఇటు వచ్చాను. అండ్ యా ఫిలిమ్స్ ఇస్ వాట్ ఐఎమ్ ఎయిమింగ్ ఎట్. 5 ఇయర్స్ డౌన్ ద లేన్ అంటే
కొంచెం ఇయర్ ప్రొడక్టివ్గానే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇట్ వాస్ ప్రొడక్టివ్ ఎనఫ్, రెండు సిరీస్లు హిట్ అండ్ ఆల్. సో కొంచెం హోప్ అయితే కనిపిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ సంబడీ ఈజ్ నాట్ రెడీ టు స్టాప్ మీ, ఐ విల్ గో. ఓకే, మా అమ్మాయిలకి మేజర్గా వచ్చే క్వశ్చన్, ఈవెన్ ఐఎమ్ ఫేసింగ్, అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరు ఎక్సెప్షనల్ కాదు కాబట్టి, పెళ్ళి ఎప్పుడు? తొందరే ఉంది, చేసుకుందాం, ఎప్పుడొకప్పుడు తప్పదు. కానీ ఇంట్లో ప్రెషర్ లేదా? ఉంది, ఉంటుంది. అంటే ఉంటుంది కదా, ఇంట్లో ప్రెషర్ ఉండకపోతే వాళ్ళు కాకపోతే ఇంకెవరు ప్రెషర్ పెడతారు? ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్లే అడుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు, కన్నవాళ్ళు వాళ్ళు అడుగుకుంటే ఉంటుంది. చేద్దాం అంటే ఈవెన్చువల్లీ జరగాల్సిందే, ఎన్నో రోజులు మనం కూడా దాటేలేము, జరుగుతుంది. కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలామంది అనుకుంటారు, పొద్దున్న లేస్తే ఈవినింగ్ పడుకునే వరకు ఫోన్ నిండా ప్రపోజల్సే ప్రపోజల్స్ అని అనుకుంటారు. కానీ ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ యాక్చువల్లీ. బట్ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ మీకు? ఓ, అంటే ప్రపోజల్స్ అంటే వాట్ డూ యూ కన్సిడర్ అస్ ప్రపోజల్? ఐ లవ్ యూ ఇస్ నాట్ అ ప్రపోజల్. యూ సీ మై కంటెంట్ అండ్ దిస్ ఐ లవ్ యువర్ కంటెంట్, ఐమ్ రెడీ టు మ్యారీ, దట్స్ నాట్ అ ప్రపోజల్. ఐ మీన్ దట్స్ నాట్ హౌ యూ చూస్ అ పర్సన్ యూ వాంట్ టు స్టే విత్, జస్ట్ బికాస్ సో అండ్ సో పర్సన్ సా మై కంటెంట్ అండ్ సెడ్ ఐ లైక్ యువర్ కంటెంట్, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ యూ. ఐ డోంట్ నో, దాన్ని మనం ప్రపోజల్ లో కన్సిడర్ చేయలేము కదా. చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సీరియస్ ప్రపోజల్స్ ఇండస్ట్రీకి వచ్చాక ఉంటాయా? అంటే అది కన్సిడర్ చేసే అంత పెద్దవి కాదు, ఇగ్నోర్ చేసే అంత చిన్నవి కాదు. బట్ మనకి ప్రపోజల్స్ కన్నా అరే కొంచెం ఆపర్చునిటీస్ ఏమైనా ఇప్పించవా, ఇవి ఇవి నేను చూసుకుంటానులే, నాకు అది కావాలి. డోంట్ హెల్ప్ మీ విత్ దిస్ బట్ హెల్ప్ మీ విత్ దాట్. అంటే నీకు నేను కావాలని అడుగుతున్నా, నాకు అది కావాలి. సో కెరియర్ లో ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఇప్పించు అన్నట్టు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్స్ అనేవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా. ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ లేచి పరిగెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి అనేది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అంత టైం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ మెయింటైనింగ్ చాలా కష్టం, కష్టం అవుతుంది. ఇప్పుడు అదే అంటారు కదా, అంటే ఇంకోళ్ళకైతే నువ్వు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి యు హావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ మై ఫీల్డ్ ఇస్ దిస్, నువ్వు చెప్పడంలోనే నీకు సగం టైం అయిపోతుంది. ఐ మీన్ సమ్ డేస్ ఆర్ ఇయర్స్ ఇన్ టు మ్యారేజ్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ దట్ ఓకే నా ఫీల్డ్ ఇంత ఇది. హౌ అంటే దానికే టైం ఇచ్చుకుంటావా, దీనికే టైం ఇచ్చుకుంటావా? మాక్సిమం మ్యారేజ్ అన్న టాపిక్ని మనందరం పుష్ చేయడానికి రీజన్ ఏముంటుందంటే అర్థం చేసుకునే పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అదే అంటే పాయింట్ ఏంటంటే నీకు ఆల్రెడీ నీ కెరియర్ వైజ్, నీ ఆపర్చునిటీస్ వైజ్ నీకు చాలా టెన్షన్స్, హజిల్స్ ఉంటాయి. అట్లీస్ట్ మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ హ్యాస్ టు బ్రింగ్ యూ పీస్. అక్కడ నువ్వు హజిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఇక్కడ నువ్వు అంటే అరే ఎక్కడో దగ్గర కేవస్ లేకుండా పీస్ ఉండాలి కదా. మనం మాక్సిమం ఈ టాపిక్ ఎందుకు స్కిప్ చేయడానికి చూస్తాము అంటే, నువ్వు ఎవరికి ఇది ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయలేవు, ఇంట్లో వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది. అగైన్ న్యూ పర్సన్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. బట్ ఎందుకులే అనిపించింది, కానీ తప్పదు